ప్రధాన ప్రతిపక్షం ఒక పార్టీ ఉంటుందండి ఆ రాష్ట్రంలో తెలుగుదేశం ఏమైనా స్పందించిందా వాళ్ళు కూడా సానుభూతి ప్రకటించారు వాళ్ళు వచ్చి కలుస్తాం పరామర్శిస్తాం అని చెప్పి చెప్పారు బట్ మించి వాళ్ళు ఇంకా ఎప్పుడు మోడల్ పాలిటిక్స్ అయినా ఇంకా అక్కడ చేస్తారు వాళ్ళు ఇప్పుడే రిలీఫ్ పొందారు కదా చంద్రబాబు గారు వచ్చింది వాళ్ళు కొంచెం పొలిటికల్ పార్టీ చీఫ్లు అరెస్ట్ అవడం ఈ దేశంలో ఏం కాదు అలాగని ఎన్నికలు ఎన్నికల నుంచి తప్పుకొని కాడ వదిలేయటం ఇవన్నీ అయితే ఇప్పుడు ఇంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయ్యాడు ఆయన ఏం పార్టీని మూసేయలేదు లేకపోతే ఆ ఎన్నికల నుంచి అబ్సిడ్ అయిన కాల అరెస్ట్ అయ్యాడు బాబు ఆయన ఆల్టర్నేటివ్ లీడర్షిప్ అక్కడ ఉంది అలాగే ఓంప్రకాష్ చౌతాలా అరెస్ట్ అయ్యాడు ఇదొక అవినీతి కేసులో మొత్తం కలిపి ఒక కోటిన కూడా ఉండదు తొమ్మిదిన్నర ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారు ఆయన అప్పటికి మాజీ ముఖ్య నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన అరెస్ట్ అయ్యే సమయానికి ఆయనకి డెబ్బై ఐదేళ్ల వయసు ఈయనకన్నా పెద్దే డెబ్బై ఐదేళ్ల వయసు అనుభవించి చివరి ఆరు నెలలు ఆయన సత్ప్రవర్తన కారణంగా ఆయన్ని విడుదల చేశారు మరి వాళ్ళేం పార్టీలు మూసుకోవాలా రాజకీయాలు మానేలా ఇలాంటి పరిస్థితి రాజకీయాలు మానేస్తే మానేశారు ఎట్లీస్ట్ ఒక రాజకీయ పార్టీగా మీకు రాష్ట్రంలో పోటీ చేయాలనుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ చూపిన ఔదారం కూడా ఆ పార్టీకి లేకపోవటాన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే వీళ్ళు బహుశా ఈ సమస్య వాళ్ళకి కొత్తదై ఉండొచ్చు మేబీ టీడీపీ కూడా కొత్త ఖచ్చితంగా కొత్త ఆయన ఏంటంటే సమస్య వచ్చినప్పుడల్లా అది పాలిటికల్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి అంటే నాకు భయం అని నాగార్జున అంటే బ్రహ్మానందం చెప్తాడు ప్యారిస్ వాళ్ళకి కూడా భయం అందుకనే వంతెన కట్టుకున్నారు ఇట్లా పవన్ కళ్యాణ్ కూడా భయమే కొత్త కొత్త కానీ ఏంటంటే ఆయనకు ఒక విజన్ ఉంది అవును లేదు మనం ఎక్స్టెండ్ చేయాలి అంటే ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్ ఆయన ఏంటంటే వన్స్ ఒక సమస్య ఎదురు పడిందంటే ఆటోమేటిక్ గా అది వెంటనే ఇన్స్టింగ్ తో చెప్పేస్తారు ఫలానా సాయం నేను చేయబోతున్నాను వచ్చేస్తానని చెప్పి చూపిస్తారు ఇంకో టూ త్రీ డేస్ లో ఖచ్చితంగా వస్తారు ఆయన ఇప్పుడు మళ్ళీ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కి వచ్చేసరికి మనకి స్కీమ్ పేరు వచ్చేసరికి సాగర పరిక్రమ అని చెప్పి చేస్తున్నారు ఆత్మ నిర్భర్ భారత్ కింద ఆజాద్ అమృత్ మహోత్సవ్ మహోత్సవం ఇవన్నీ కలిపి వాళ్ళు ఫేజ్ టెన్ వరకు మన నెల్లూరు వరకు వచ్చారనమాట అంటే ఫిషర్మెన్స్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి దానికి ఒక కాంప్రహెన్సివ్ పాలసీ ఒకటి తెద్దామని చెప్పి వాళ్ళు దాన్ని కరెక్ట్గా నెక్స్ట్ ఫేజ్లో మనం విశాఖపట్నం ఉండి ఉండొచ్చు అది జరిగే లోపల ఇది జరిగింది సో అలాగే వరల్డ్ ఫిషరీ ఫిషరీస్ ఫిషరీస్ డేస్కి థీమ్ వచ్చేసి బిల్డ్ ఎనేబులింగ్ పాలసీ ఎన్విరాన్మెంట్స్ ఫర్ స్మాల్ స్కేల్ ఆర్టిషనల్ ఫిషరీస్ అంటే చాలా దిగువ స్థాయిలో ఉన్న ఫిషర్మెన్స్ కమ్యూనిటీకి వాళ్ళకు ఒక మంచి పాలసీ చేసి వాళ్ళకు ఒక స్కిల్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళ స్కిల్ అండ్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ చేపలు పడడం వరకే కాదు అది వాళ్ళకి పుట్టుకతోనే వాళ్ళు నేర్చుకుంటారు అది అది కాక వాళ్ళకి మార్కెటింగ్ ఎలా చేయాలి బిజినెస్ ఎక్స్పెన్షన్స్లోకి ఎలా వెళ్ళాలి మార్కెట్స్లోకి ఎలా వెళ్ళాలి ఇలాంటి స్కిల్స్ అనేది గవర్నమెంట్ అనేది ఒక క్రాష్ కోర్స్ లాంటి ప్రతి యువతకి ఇప్పుడున్న యువతకి వాళ్ళకి ఆ క్రాష్ కోర్స్ ఇచ్చారనుకోండి కొత్త తరం అయినా సరే అంటే ఎక్స్పెండ్ అవుతారు వాళ్ళకి ఆల్రెడీ ఏపీ నెంబర్ వన్లో ఉంది ఫిష్ ప్రొడక్షన్ అంటే సి బ్లూ ఎకనామీలో ఇస్ నెంబర్ వన్ అది మనం తరతరాలుగా మనం అది అంటే ఆ హిస్టరీ మెయింటైన్ చేస్తున్నాం కన్సిస్టెన్సీగా సో దీనికి ఏం కావాలి ఇంకా ఎక్స్పెన్షన్ కావాలి సో మనకి ఇండియాలో అయితే మూడు కోట్ల మంది జనాభా ఆల్రెడీ ఫిషర్మెన్ పాపులేషన్ ద్వారా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా బతుకుతున్నారు మనకి ఉత్తరాంధ్రకి వచ్చేసరికి సుమారు మూడు వందల యాభై చిల్లర కోస్ట్ లైన్ ఉంది సో ప్రతి కేరళ మోడల్లో కానీ గుజరాత్ మోడల్లో లాగా ప్రతి ముప్పై కిలోమీటర్లకి మనం జెట్టిస్ కానీ ఫిషింగ్ ల్యాండింగ్ సైట్స్ గాని డెవలప్ చేసి అక్కడ స్కిల్స్ కి నాట్ ఓన్లీ చేపలు పడ్డాం అది వాళ్ళు ఎలాగైనా నేర్చుకోగలరు ఈ ఈ మిగతా బిజినెస్ మేనేజ్మెంట్ కానీ లేదా బయోకెమిస్ట్రీస్ కానీ చాలా డిఫరెంట్ ఓషనోగ్రఫీ కానీ మెరైన్ ఎకనామీ గురించి కానీ నావిగేషన్ గురించి కానీ ఇవన్నీ స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకోగలిగితే వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఆటోమేటిక్గా కనబడతాయి అలాగే స్వస్ససాగర్ ప్లాన్ అని చెప్పి ఇంకొకటి చేస్తున్నారు అందులో భాగంగా మనకి బోట్కి పెద్ద సమస్య ఇప్పుడు ఏమొచ్చిందంటే ఇన్సూరెన్స్ ఒక్క బోటుకి కూడా లేకపోవడం రైట్ ఫిషర్మెన్కి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నా సరే బోట్స్ కి వాళ్ళు వ్యక్తిగతంగా ఫ్యామిలీలకు చెందిన హెడ్స్ ఒకవేళ ఏదైనా ప్రాణ నష్టం జరుగుంటే జరగలేదు సో ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలోనే ఫోర్టీన్ పాయింట్ టూ ఫోర్టీన్ పాయింట్ టూ ఆ పాయింట్లో క్లియర్ గా మెన్షన్ చేశారు ఆ వెజల్స్ కూడా ఫిషింగ్ వెజల్స్ కూడా మేము ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం కాకపోతే ఒక లూప్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కూడా దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి ఫార్టీ పర్సెంట్ ఏమో జనరల్ కేటగిరీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఏమో ఎస్సీ ఎస్టీ ఉమెన్ కేటగిరీకి ప్రీమియం వాళ్ళు పే చేస్తారు స్టేట్ గవర్నమెంట్ కొంత పే చేస్తుంది బెనిఫిషియరీ కొంత పే చేస్తారు నాకు తెలిసి ఇది అవగాహన లేకపోవడం వల్ల ఎవరు ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇంత నష్టం వాళ్ళు డైరెక్ట్ గా అనుభవించాల్సి వస్తుంది సో ఈ పాలసీ లూప్ హోల్స్ అన్ని మనం క్లియర్ చేయగలిగితే ఇలాంటి సమస్య ఉత్పన్నం మళ్ళీ అవ్వదు